ప్రభునందు ప్రియులు పిల్లలు క్రీస్తు యేసునందు మీ అందరికీ శుభం కలగాలని కోరుతూ గత 2 వారాల నుంచి మనం వింటున్న విశ్వం గురించిన అనేక రహస్యాలు, దేవుని గురించిన అనేక రహస్యాలు, క్రీస్తుని గురించిన రహస్యాలు చెప్పడం జరుగుతుంది. ఈ మత్తయి సువార్త 24:29 మనం లాస్ట్ చదువుకున్నాం. ఆ దినములలో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినీయడు. చీకటి వెలుగు కలుగుగాక అనే మాట మనం విన్నాం ప్రారంభంలో, ఆది కాండంలో. ఆ మాట చెప్పేటప్పటికీ విభజింపబడని ప్రకృతి, సపరేట్, దేనికది సపరేట్గా చేయబడని పరిస్థితి, అది కాడ మొదటి అధ్యాయం 3 రెఫరెన్స్లు ఇస్తున్నాడు కింద. ఆదికాండ 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా. ఎందుకు వెలుగు కమ్మని చెప్పాడు అంటే, చీకటి ఆవహించిన వేళ, చీకటి ఉన్న కాలం, అందుకే వెలుగు కమ్మని పలుకక వెలుగొచ్చింది. తర్వాత ఏం చేశాడు? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. వెలుగు మంచిదిగా దేవుడు చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. దేవుడు వెలుగును చీకటిని సపరేట్ చేశాడు, వేరు చేశాడు. ఇది నిర్మాణంలో ఉన్న విశ్వం పరిస్థితికి ఉన్న కాలం. అది బాగా ఇంకా ప్రకృతిని విడదీయలేదు. రా మెటీరియల్, డార్క్ మెటీరియల్ విశ్వ నిర్మాణానికి ముందు అంతా రా, ఆ రా కూడా ఇన్ ది డార్క్, చీకటిలో. కనుక విశ్వ రహస్యాలలో చీకటి ఉన్న వేళ వెలుగు కమ్మని పలికాడు. వెలుగు రాగానే రెండింటిని విడగొట్టాడు అంటే గమన ఆగమనాలు ఆరంభమయ్యాయి అని అర్థం. గమన ఆగమనాలు అర్థమే అని తిరగాలి. తిరిగితేనే ఈ సైకిల్, ఈ చక్రం ఉదయాస్తమయాలు జరగవు. తర్వాత ఏం చేశాడు? వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు. విశ్వంలో ఉన్న చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. విశ్వంలో ఉన్న వెలుగు, విశ్వంలో ఉన్న చీకటి. భూమి గురించి, ఇంకా భూమి లేదు అప్పటికే. ఆయన భూమిని ఇంకా కలిగించలేదు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం అయింది. విశ్వదినం. నెక్స్ట్, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి. జలముల మధ్య విశాలం కావాలి. ఆ జలములను, ఈ జలములను రా మెటీరియల్గా ఉన్న జలాలు, పదార్థం, జలాలలో ఉన్న పదార్థం, జలములలో ఉంచబడిన పదార్థం మధ్య ఏం కావాలన్నాడు? విశాలము కావాలి. విశ్వ విశాలము కావాలి. విశ్వానికి విశాలం కావాలి. ఆ విశాలంలో ఎన్నో శక్తులు, ఆ విశాలంలో ఎన్నో కార్యక్రమాలు, ఆ విశాలంలో దేవుడు నియమావళి, ఆ విశాలంలో దేవుని ప్రభుత్వము. ఆ ప్రభుత్వాన్ని ఆ విశాలంలో నుండి ఆరంభించటానికి ఒక ప్రభుత్వ కార్యాలయం లాంటి ఒకటి కావాలి. వీటన్నిటికీ ప్రారంభ దశ ఇప్పుడు మనం చదువుకున్నాం.
ఇప్పుడు ఒక క్లిప్పు మీ చూదర్ కానీ స్లోగా ప్లే చేస్తాడు సైంటిఫిక్ క్లిప్ అది ఒకసారి మీరు నిదానించి చూడండి అదంతా విశ్వం స్పీడ్ వెళ్ళిపోనీకి నాయన అదంతా విశ్వం బొమ్మ పెద్దదవుదా అది రన్ చేసేకు అదంతా విశ్వం అండి దిస్ ఈజ్ హౌ ద ఎర్త్ అండ్ అదర్ ప్లానెట్స్ యాక్చువల్లీ గో అరౌండ్ దిస్ సన్ సూర్యుని చుట్టూ ఈ విశ్వంలో ఈ గ్రహాలు తిరుగుతున్నాయి ఈ గ్రహాలు తమకున్న ఉపగ్రహాలని తిప్పుకుంటున్నాయి తమతో పాటు తిప్పుతున్నాయి భూమి చంద్రుని ఎలా తిప్పుతున్నాడో ఇప్పుడు మన భూమిని చూపిస్తాడు ఆ భూమి తన చుట్టూ చంద్రుడు అది భూమి గ్రీన్గా ఉంది చూసారండి ఈ గ్రీన్గా ఉంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది అదే మన భూగ్రహం ఆ గ్రీన్గా ఇదిగోండి తన చుట్టూ చంద్రుడు తన చుట్టూ తిప్పుకుంటూ సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభించింది మరి ఇలా తిరగాలంటే పవర్ కావాలి కదండి శక్తి కావాలి ఈ శక్తిని మనం చూస్తే ఆ వేగం చూస్తానండి సూర్యుని చుట్టూ చూడండి భూ చంద్రుని తన చుట్టూ తిప్పుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఇట్ టేక్స్ అబౌట్ చూడండి అలా తిప్పు ఏదో ఆకాశంలో విమానం వెళ్ళిపోతున్నట్టుగా అంతరిక్షంలో ఇవన్నీ కూడా అంతరిక్షంలో ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరిగేవి పాలపుంత నక్షత్రం చుట్టూ తిరిగేవి ఆండ్రోమెడా నక్షత్రం చుట్టూ తిరిగి నక్షత్ర మండలం చుట్టూ తిరిగేవి విశ్వంలో ఎంత పవర్ చూడండి ఎలా తిప్పుకుంటుందో చంద్రుని తన చుట్టూ తిప్పుకుంటూ ఇట్ టేక్స్ అబౌట్ 225 million years టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ అరౌండ్ ది మిల్కీ వే మిల్కీ వే చుట్టూ సూర్య కుటుంబం తిరగటానికి 225 million years పడతాయట ఏటండి లెక్కలో మన మెదడుకు అందవండి ఇవి ఇంత సిస్టాన్ని ఇలా పరిగెత్తించి పరిగెత్తించి విశ్వంలో గ్రహాలను ఆస్ట్రాయిడ్స్ని నక్షత్ర రాశులను నక్షత్ర మండలాలను ఇండివిజువల్గా నక్షత్రాలను ఎలా పరుగులు తీస్తున్నాడు చూసారా విశ్వంలో ఈ ప్రతినిత్యము జరుగుతున్నాయండి ఏదో మనం నిద్రపోతాయి ఆగిపోయాయని మీరు అనుకోకుండా మనం ఇంట్లో లైట్ ఆపేస్ పడుకున్నట్టు మనం ఇంట్లో ఫ్యాన్ ఆపేస్ పడుకున్నట్టు చాలే నాయన ఏమంటే మరి విశ్వంలో ఎలా ఉంటుందండి మనం అంతా నేల మీద ఉన్నాం కదా నేలకున్న ఆకర్షణ శక్తి వలన మనము నేల మీద ఉన్నాం నీకు శక్తి ఏం లేదు బాగా మీకు శక్తి మనకు శక్తి ఏమి లేదండి భూమిని అంటుకోవటానికి ఒకవేళ భూమికి శక్తి లేదనుకోండి చంద్రమండలం మీదకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే పైకి లేచిపోతుంటారో అలాగే భూమి మీద ఈరోజు కరోనా వ్యాధి కంటే భయంకరమైన పరిస్థితులు భూమికి ఆకర్షణ లేకపోతే గ్రావిటీ లేకపోతే ఆకర్షణ శక్తి లేకపోతే మనం అంతా లేచిపోదామండి పైకి చిపురుతో తుడిస్తే ధూళి ఎలా లేచిపోతుంటుందో భూమి మీద నరజాతి జంతువులు పక్షులు సముద్రాల నీళ్లు అన్నీ లేచిపోతుంటాయి పైకి అంటే ఏముందన్నమాట ఆకర్షణ శక్తి మ్యాగ్నెటిక్ పవర్ మరి ఏంటంటే అవన్నీ ఎలా తిరుగుతున్నాయి రెండు వస్తువుల మధ్య ఆ రెండింటినీ గాలిలో నిలబెట్టాలి అంటే
శాస్త్రవేత్తలు ఆకర్షణ శక్తిని విద్యుత్ శక్తిని కలిపారు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ ఒకదాన్ని గాల్లో నిలబెట్టాలి అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ మనకు తెలుసు చిన్న మిడిమిడి జ్ఞానం మానవ మిడిమిడి జ్ఞానం మరి గ్రహాలు వాటి బరువు నక్షత్రాలు వాటి బరువు అంటే విశ్వం అంతా కూడా శక్తుల చేత బంధింపబడి విశాల విశ్వంలో తిరుగుతూ ఉన్నాయి బంధన ఉంది విడుదల ఉంది లేకపోతే ఇటు విసిరివై పడతాయి ఈ వేగంలో భూమి ఇటు విసిరిపడుతుంది చంద్రుడు ఇటు విసిరిపడతాడు గ్రహాలు ఇటు విసిరిపోతాయి విసిరిపడతాయి విసిరవేయబడకూడదు మనం ఉండాలి ఆకర్షణలో ఉండాలి వెళ్ళిపోకూడదు శక్తి లేకపోతే విసిరివేయబడతాయి ఫర్ ఎ చిన్న ఎగ్జాంపుల్ ఒక పేపర్ మీద ఒక పేపర్ మధ్యలో ఒక పేపర్ వేసి కిందన కొన్ని పిన్నులు పెట్టి మీదని మ్యాగ్నెట్ పట్టుకున్నారనుకోండి ఆ పేపర్ కంటించి ఒక పేపర్ వేసి కింద భాగం అంతా పిన్నులు పెట్టి మీదని మ్యాగ్నెట్కి పెట్టగానే ఆ పిన్నులు పేపర్కు అంటుకుంటాయి కనబడని ఒక శక్తి ఈ పిన్స్ని ఆకట్టుకున్నాయి కనబడని ఒక మ్యాగ్నెటిక్ శక్తి ఆకర్షణ శక్తి తన పవర్తో పేపర్ కింద ఉన్న పిన్నుల్ని లాక్కుంటుంది అందుకే పిన్నులు పేపర్ కింద అంటుకొని ఉంటాయి మ్యాగ్నెట్ పైన ఉంటే ఒకసారి మీరు ఆ మ్యాగ్నెట్ అలా తీసేయండి పిన్నులన్నీ నేల రాలిపోతాయి లోక సువార్త 21వ అధ్యాయం 26వ వచనం లోక సువార్త 21వ అధ్యాయం 26వ వచనం ఆకాశమందలి శక్తులు ఆకాశమందలి శక్తులు కదిలింపబడును శక్తులు కదిలిపోతే శక్తులు కదిలిపోతే ఏమవుతుందట కిందకి చదువునాయన లోకము శక్తులు కదిగి బత్తి సువార్త 24:29 ఉంటుంది అది ఆ దినముల శ్రమ ముగిసిన బత్తి సువార్త 24:29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనుకుందాం మనం రాకడ ప్రభు రాకడ ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చూసారా వెలుగు కలుగుగాక అని మొదట ఆడిన అధికాండంలోని మాట ఆ వెలుగును బ్యాక్ తీసుకుంటున్నాడు దేవుడు అంటే మొత్తం విశ్వం అంతా చీకటి ప్రారంభం ఆది యందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై ఉండను ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించను భూమి ప్రకృతి నిరాకారముగా మ్యాటర్ డార్క్ మ్యాటర్ నిరాకారముగా ఉండను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను కమ్మి ఉన్న ఆనాటి ప్రారంభ చీకటి మరలా ఎంటర్ అయిపోద్ది క్రీస్తు వస్తే చీకటి రాగానే ఏమైపోయేట చీకటి సూర్యుని కమ్ముతుంది చంద్రుడు కాంతినియ్యడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఎందుకు రాలిపోతున్నాయంటే కిందనే ఇచ్చాడు దానికి ఆన్సర్ ఆకాశమందలి శక్తులు కదలింపబడును ఈ పేపర్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ నేను తీసేసిన వెంటనే పేపర్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ నేను తీసేసిన వెంటనే కింద ఉన్న ఈ ఐరన్ పిన్నులు అన్నీ కింద పడిపోతాయి టప 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 రాలిపోతాయి బాగా ఇది మైండ్లో పెట్టుకోండి
చీకటి సూర్యుని కమ్మును అంటే ప్రారంభములో ఏ చీకటిని తీసి వెలుగు కావాలని కోరుకున్నాడో ప్రకృతిని వెలిగించడానికి లేదా పవర్స్ ను ఫిక్స్ చేయడానికి శక్తులు ఫిక్స్ చేయాలి భూమి సూర్యు చంద్రుని భూమి చుట్టూ చంద్రుడు తిరగాలంటే ఒక శక్తి కావాలి అంతే కదండి దానికి ఒక మిషన్ భూమిని చంద్రుని కలిపి సూర్యుని చుట్టూ తిరగాలంటే దానికి ఒక శక్తి కావాలి ఇలా గ్రహాల సూర్యుని చుట్టూ తిరగాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ శక్తి కావాలి పవర్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పవర్ రూమ్ అని ఒక రూమ్ ఉంటుంది పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకోండి అందులో పవర్ రూమ్ ఆ పవర్ రూమ్లో ఎక్కడికెక్కడికి ఎక్కడికెక్కడ పవర్ సప్లై అవుతుంది ఎక్కడికెక్కడికి పవర్ సప్లై అవుతుందో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ కట్టబడుతున్నట్టుగా మనం చూస్తాం బాక్సులు ఉంటాయి ఈ బాక్స్ ఫలానా పవర్ ఈ బాక్స్ ఫలానా పవర్ ఈ బాక్స్ ఫలానా పవర్ వీటన్నిటినీ కలిపి ఒక మెయిన్ ఉంటుంది మొత్తం ఆపేయడానికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది చూడండి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఎలక్ట్రికల్ బాక్స్ ఉంటుంది ఒక్కొక్క ఫ్లోరు మళ్ళీ అందులో ఒక్కొక్క ఫ్లాట్కి ఒక మీటర్ ఉంటుంది ఒక్కొక్క ఫ్లాట్కి ఒక దారికి ఒక మళ్ళీ బాక్స్ అందులో ఒక మీటరు పవర్ ఎంత కలుస్తుందో తెలియటానికి ఒక ఫ్లాట్కి ఒక 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 పవరు టోటల్ ఫ్లోర్కి ఒక పవరు అలాగే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ 162 ఫ్లోర్లు కట్టించాడు బుర్జ్ ఖలీఫా అన్ని పవర్స్ అన్ని బాక్సులు పవర్ పవర్ రూమ్ మెయిన్ అన్నిటికీ ఒక మెయిన్ ఉంటుంది ఇక్కడ ఏమంటున్నాడు చీకటి సూర్యుని కమ్ముతుంది చంద్రుడు కాంతినియ్యడు చంద్రుడు కాంతినివ్వడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును కాంతి కట్ అయిపోయింది అంటే పవర్ కట్ అయిపోయింది అనమాట అంతే కదండి దేవుడు సృష్టించిన ప్రకృతిని కళ్ళారా చూడాలి విభజించాలి ముందు విభజించాలి చూసిన తర్వాత దాన్ని విభజించాలి విభజించుకొచ్చాడు ప్రకృతిని మొదటి దినవిధి రెండో దినవిధి మూడో దినవిధి నాలుగో దినవిధి ఐదో దినవిధి ఆరో దినవిధి విభజించుకొచ్చాడండి విభజన జరగాలంటే లైట్ కావాలి ఈ లైటు అన్నిటికీ ఆధారం అన్నీ సూర్యుడు వెలగాలన్నా నక్షత్రాలు వెలగాలన్నా చంద్రుళ్ళు వెలగాలన్నా దేర్ ఇస్ లైట్ ఒక వెలుగు కావాలి వెలుగు లేకపోతే ఏమీ జరగదు పవర్ అది పవర్ అక్కడి నుంచి పవర్ వస్తుంది ఎప్పుడైతే పవర్ కట్ అయిందో పవర్ కట్ అయిపోయింది అని మనకు తెలిసిపోతుంది ఎలాగా శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చెప్పంటరా ఎవరా వెలుగు నేను లోకమునకు వెలుగయ్యున్నాను క్రీస్తు యేసు వచ్చి విశ్వాసులను తీసుకుపోతూ ఆ లైట్ దూరం అయిపోయింది మనకి ఇప్పుడు లైట్లో ఉన్నాం లైట్ కింద ఉన్నాం క్రీస్తునందున్నాం క్రీస్తునందు క్రీస్తులో ఉన్నాం ఇందులో నుంచి మనం తొలగించబడే రోజులు ఆసన్నం అవుతున్నాయి లైట్ వెళ్ళిపోయే రోజులు ఆసన్నం అవుతున్నాయి భూమి మీద ఉన్న విశ్వాసులను ఎత్తిన తర్వాత ఆయన తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిపోయే ప్రోగ్రాం ఉంది మీ అందరికీ తెలుసు బైబిల్లో అలా ఆయన వెళ్ళిపోతే దినముల ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అలా తీసుకెళ్ళిపోయాడు
అంటే సర్వనాశనం, ప్రకృతి వినాశనం. ప్రకృతి వినాశనం కావాలంటే లైట్ పవర్ కట్ అయిపోవాలి. పవర్ ఎప్పుడైతే పవర్ కట్ అయిపోయిందో, క్రీస్తు వెళ్ళిపోయాడో, విదిన్ సెకండ్స్లో జరుగుతుంది ఏంటి, చీకటి సూర్యుని కమ్మును. మనకు అర్థమయ్యవాలని ఈ సూర్యుడి గురించి చెప్తున్నాడు. చీకటి సూర్యుని కమ్మితే, చంద్రుడు కాంతి ఇవ్వకపోతే నక్షత్రాలు ఎందుకు రాలిపోవాలి? ఎంటైర్ విశ్వంలో ఉన్నటువంటి పదార్థం అంతా, అవి నక్షత్రాలు పదార్థం కావనండి, ఆస్ట్రాయిడ్స్ పదార్థాలు కావండి, గ్రహాల పదార్థం కానివ్వండి, డార్క్ మ్యాటర్లో ఉన్న పదార్థాలు కానివ్వండి, చీకటి సూర్యుని కమ్మిన వెంటనే ఏం జరిగిపోద్దట, చంద్రుడు కాంతి ఇవ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు టపటప టపటప మ్యాగ్నెటిక్ కింద పిన్నులు పడిపోయినట్టుగా టపటప 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 పడిపోతున్నాయి. అంతటితో ఆగిపోయిందా? నెక్స్ట్ వీటన్నిటికీ మూలం ఏంటి? ఆకాశమందలి శక్తులు కదలింపబడును. పవర్స్ పవర్ పోయింది వాటికి. ఆకాశమందలి శక్తులు కదలింపబడును. పవర్స్ అన్నీ కూడా కదిలిపోతున్నాయి. భూమిని పరిగెత్తించే శక్తి, చంద్రుడు భూమి చుట్టూ తిప్పే శక్తి, ఈ రెండు సూర్యుని చుట్టూ తిరిగేత, గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే శక్తి, సూర్యుడు మల్కేవే చుట్టూ తిరిగే నక్షత్రాలు, పాలపుంద నక్షత్ర మండలం, ఆండ్రోమెడ, ఈ మండలాలన్నీ మొత్తం పవర్ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోయిందో అన్నీ టపటప 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 రారిపోతాయి. పవర్ యోహాను సువార్త 8వ అధ్యాయం 12, యోహాను సువార్త 8వ అధ్యాయం 12, యేసు నేను లోకమునకు వెలుగును. నేను లోకానికి వెలుగును అంటే ఏమర్థం అవుతుందండి? సత్యతత్వం పలకా మాట. ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు ఇప్పుడు నేను చెప్పే పాఠం 300 కోట్ల మంది క్రైస్తవులకు ఎప్పటికీ అర్థం అవుతుంది ఇది. ఈయన ఇటువంటి బాబు సైన్స్ చెప్తుందంటారు. మొదటి నుంచి నాకున్నది అదే, నాకున్న అవమానం. ఈయనటిని బాబు సైన్స్ చెప్తాడు. మరి ఎప్పుడు నేర్చుకుంటారా ఈ బైబిల్లో ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్? ఇవి ఎలా కలిగదో నీకు తెలియదా? ఒక దేవుని కుమారుడిగా నా పిల్లలు అడిగితే చెప్తారు బిల్డింగ్ ఎలా కట్టారు. నా పిల్లల్ని అడిగితే చెప్తారు 2 కోట్లు ఖర్చు పెట్టి ఏసీ ఆడిటోరియంని మాధవలసలో ఎలా కట్టాను. వాళ్ళు ఉన్నారు కదా, చూస్తున్నారు కదా వాళ్ళు. మరి మీకు తెలియకూడదా మీ తండ్రి గురించి? అన్నీ మీకు తెలియాలని కోరుకున్నాడు తండ్రి, మీకు తెలియదా సంగతి? ఇవన్నీ మీకు తెలియాలని మీ తండ్రి కోరుకున్నాడు. ఎక్కడుందన్నంటారా? 38వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనం, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు యోబు? నీకు వివేకం, ఆలోచించు, బాగా ఆలోచించు, బాగా ఆలోచించు. క్రైస్తవుడా, పిడి సుందర్రావు చెప్తున్నది బాగా ఆలోచించు. అసలు విశ్వ నిర్మాణం నీకేం తెలుసురా? యేసు రమ్మనిచ్చున్నాడు రండి అని చెప్తావు అంతే. యేసు పాపాలు తీసేస్తాడు రండి, యేసు సుఖాలిస్తాడు రండి. ఇవేనా మీ పిలుపులు? ఇదేనా మీరు నేర్చుకునే బైబిల్? అందుకే ఇంటర్నేషనల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించాను. ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కరికి సొంతం చేయాలని. నేను భూమికి పునాది వేశాను. నువ్వెక్కడన్నా భూమి గురించి ఎందుకంటే చెప్తున్నాడు, పునాది గురించి ఎందుకంటే చెప్తున్నాడు అనుకున్నారు ఇక్కడ కూడా. ఇటు భూమి గురించి ఎందుకు చెప్తున్నాడు అండి నేను పునాది గురించి? ఓరి పిచ్చివాడా, భూమికి పునాది ఎందుకు వేశానంటే యూనివర్సల్ గవర్నమెంట్ అంతా దాని మీదే పెట్టాలనుకున్నాను రా.
రాజధాని రావాలంటే సెక్రటేరియట్ కట్టాలి. ఎక్కడ కూర్చుంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్లమెంట్ కానీ? పార్లమెంట్ రాజధానిలో ఉంటుంది ఢిల్లీ, స్టేట్ అసెంబ్లీ విజయవాడలో ఉంటుంది. మరి ముందు అది కట్టడం చూడాలా? ఇంక అందులో కట్టడానికి ఏంటంటే ఉండాలా? ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్, అంటే గవర్నమెంట్ రన్ అయ్యేది ఇక్కడి నుంచే. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రన్ అయ్యేది అక్కడి నుంచే. ఎంటైర్ ఇండియా గవర్నమెంట్ జరిగేది ఢిల్లీ నుంచి. ఎంటైర్ విశ్వానికి గవర్నమెంట్ భూమి నుంచి. అందుకే భూమి నిర్మాణం నిర్మాణానికి ముందును ఉన్నామంటున్నాడు. అర్థమైందా లేదా? నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటేవి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా నువ్వు చెప్పు. అని కిందకి వెళ్తే వెళ్ళేసరికి నువ్వు ఎప్పటి వాడవు? 21 ఇదంతయో నీకు తెలిసి ఉన్నది కదా. ఇదంతా నీకు తెలిసి ఉన్నది. ఏటి భూమికి పునాది వేసినప్పుడు ఆ పునాది కార్యక్రమాలు ఎలా జరిగాయి? అక్కడ ఏటేటి నిర్మాణం అయ్యాయి? ఒరే నాన్న, విశ్వానికి గవర్నమెంట్ పెట్టాను రా భూమి మీద, అందుకే భూమిని ముందు నేను నిర్మించానంటున్నాడు నా ప్లాన్లో. మరి నీకు తెలీదా అది? యోబు నీకు తెలీదా? నీకు తెలిసి ఉండాలి క్రైస్తవుడా. ఈ విశ్వరహస్యాలు నీకు తెలీదా? ఇదెందుకు మనకని బోధించారు కదా దొంగ బోధకులు అందరూ వచ్చి? యేసు రమ్మంటున్నాడు, యేసు స్వస్థపరుస్తాడు, యేసు రోగాలు తీస్తాడు, ఇవే చెప్పిన బోధలు కదండి. ఈరోజు వరకు నేటికి ప్రపంచ బోధకల బోధకుల సమాజం అంతా కూడా యేసు రమ్మంటున్నాడు, యేసు రోగాలు తీస్తాడు, యేసు వరాలిస్తాడు, జీవక్రియలు. నువ్వు నిర్జీవ క్రియలు విడిచి అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇక్కడికి రా. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. నువ్వు ఎంత వయసు అయ్యనిది? విశ్వానికి ముందటి వయసు అనేది. విశ్వం కంటే గొప్పవాడువు నువ్వు, విశ్వం కంటే గొప్పవాడువు నువ్వు, విశ్వం కంటే ఏజ్డ్ పర్సన్. ఎందుకంటే నువ్వు అప్పటికి పుట్టి ఉంటేవి. ఏమన్నాడు? నీవు బహువృద్ధుడు, నీవు అప్పటికి పుట్టి ఉంటేవి నాలో నాతో. మనకి ఇదేమి మెమరీలకు రాలేదా? జ్ఞాపకాలకు రాలేదా? కరోనా వచ్చి మధ్య అందరికీ జ్ఞాపకాలు పోతున్నాయటండి. ముందే జ్ఞాపకాలలో లేని ఈ బైబిలు కరోనా వచ్చిన క్రైస్తవులకి ఉన్న ఆలోచనలు కూడా పోతాయి. కొన్ని రాత్రులు మంచం మీద నిద్రపోయే ముందు నేను తండ్రిని ఈ మాటే అడుగుతున్నాను మీకోసం. తండ్రి, మీ పిల్లలకు ఎన్నో రహస్యాలు చెప్పాలనుకున్నాను. బైబిల్లో ఉన్నవే అవి వాళ్ళు చదవలేదు తండ్రి, వాళ్ళకి అవగాహన లేదు తండ్రి, వాళ్ళు దాన్ని పట్టించుకోవటం లేదు తండ్రి. కొన్ని రాత్రులు ప్రార్థన చేశానండి, మీ పిల్లలకి ఎన్నో రహస్యాలు చెప్పాలి, మీకు సంబంధించినవి, మీరున్న లోకానికి సంబంధించినవి, మీరు లేని మిగిలిన లోకాలకు సంబంధించినవి. మనుష్యుల సంఘం ఆ మనుషుల రహస్యాలు చెప్పాలి, సృష్టి రహస్యాలు చెప్పాలి, పరలోక రహస్యాలు విప్పాలి. అన్నీ బైబిల్లోనే వ్రాయబడినవి, నాకు మాత్రమే బయలుపరచబడినవి అని నేను ఎప్పుడు చెప్పను. బైబిల్లో వ్రాయబడినవి మీరు బాగా దానిని చదివిన ఎడలా ఏమన్నాడు? మీకు కూడా తెలిసిపోద్ది. ఇది ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఇది ఎవరికి తెలియనివి కావు, ఎవరికైనా తెలుసుకోవలసినవి, తెలుసుకోగలిగిన విషయాలని రాశాడు దేవుడు. మనకు అర్థమైనట్టు క్రీస్తు మహిమ
మరణము క్రీస్తు మహిమ మరణము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడింది. అపొస్తలుడైన పౌలు నాకు తెలియపరచబడింది అను సంగతిని గుర్చి ఆ సంగతి విషయం మునుపు సంక్షేపముగా మీ అందరికీ రాశాను. దేవుని గురించిన మర్మం అంతా నాకు తెలిసిందని మీరు దానిని చదివి నేను దాన్ని మీకు రాశాను. నేను మీకు దాన్ని రాశాను మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము విశ్వరహస్య కారకుడు ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన నేను చదువుకొని నేర్చుకున్న నాకు కలిగిన ఈ జ్ఞానము గ్రహించుకొనగలరు మీరు గ్రహించుకుంటారు. ఏమండి మానవాళికి తెలుసండి ఇవి బైబిల్లో ఉన్న ఈ రహస్యాలు బైబిల్లో బయలుపరచబడిన రహస్యాలు ఇవి బైబిల్లో కూడా రహస్యాలుగా లేవు బయలుపరచబడిన రహస్యాలు. ఎంత చక్కగా బయలుపరచబడింది మత్తయి 24:29 ఎంత చక్కగా ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినియ్యడు నక్షత్రములు ఆకాశము నుండి రాలును ఆకాశమందరి శక్తులు కదలింపబడును. ఎందుకంటే వెలుగు విడిచిపెట్టేసింది. ఎవరా వెలుగు? యోహానుసువార్త 8వ అధ్యాయంలో చదువుకున్నాం. ఎవరా వెలుగు? నేను లోకమునకు వెలుగు. 8:12 యోహానుసువార్త యేసు నేను లోకమునకు లోకమునకు అంటే విశ్వంరా భూమి కాదర్రా ఒక భూమి గురించి కాదర్రా ఇది విశ్వానికి నేను లోకమునకు వెలుగు కలుగుగాక అన్నాడు నా తండ్రి నేనే. అటెండ్ అయిపోయాను అక్కడ సిస్టమ్ అంతా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అది మీరు చదువుకుని మాట్లాడే సార్లు క్రీస్తు లేకుండా కలగలేదు. నేను వెలుగును నేను వెళ్ళిపోతున్నాను. ఈరోజు వెలుగు విశ్వంలోకి వచ్చి విశ్వాన్ని సిస్టమేటిక్గా డిపార్ట్మెంటల్గా విడగొట్టాడు తండ్రి దేవుడు నా ద్వారా ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను కనుక విశ్వానికి కేంద్ర స్థానమైన భూమి మీద ఉన్న ప్రభుత్వము చివరిగా చదవాలి. యోబు గ్రంథం 38:33 ఆకాశమండలపు కట్టడలు నువ్వెరగవా యోబు దానికి భూమి మీద గల ప్రభుత్వం గవర్నమెంట్ నీవు స్థాపింపగలవా? నువ్వు కన్స్ట్రక్షన్ చేయగలవా? దాని మీద కన్స్ట్రక్షన్ చేయగలవా? నేను భూమికి పునాదులు వేయగానే ఎక్కడ ఉంటువని అడిగింది ఆయోబునే. నేను విశ్వానికి అన్ని డిపార్ట్మెంట్స్ పాలపంత నక్షత్ర మండలం తిరగాలన్నా ఆండ్రోమెడా నక్షత్ర మండలం తిరగాలన్నా మిగిలిన మండలాలన్నీ కోట్ల మండలాలు తిరగాలన్నా కోటానుకోట్ల నక్షత్రాలు తిరగాలన్నా సూర్యుడు తిరగాలన్నా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగాలన్నా భూమి మీద ఉంది దానికి ప్రభుత్వం. భూమి మీద ఎందుకు పెట్టాడు? భూమి మీద దేవుని పోలికలో ఉన్న దేవుని పిల్లలు ఉన్నారు కనుక ఆ దేవుని పిల్లల్ని తీసుకువెళ్ళిపోవడానికి వస్తాడు. తీసుకుని వెళ్ళిపోయిన మరుక్షణం భూమి మీద వెలుగు వెళ్ళిపోయింది. డిపార్ట్మెంట్ని ఎత్తేసాడు అక్కడ. యూనివర్సల్ గవర్నమెంట్ని అక్కడి నుంచి తీసేశాడు. శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివ్వడు నక్షత్రములు ఆకాశము నుండి రాలును ఆకాశము నుండి శక్తులు కదలింపబడును. ఎంటైర్ గవర్నమెంట్ ఎంటైర్ పవర్స్ అన్ని డెస్ట్రాయ్. ఇది బైబిల్ అండి. బైబిల్ పెట్టినారు ఓకేనా? ఎలా తిరుగుతున్నాయో చూసారా? ఎంత వేగంతో తిరుగుతున్నాయో చూసారా? అవన్నీ పడిపోతాయి. ఇటు ఒకసారి చూపించు నేను లాస్ట్లో. అవన్నీ పడిపోతాయి రాలిపోతాయి అంటున్నాడు.
ఆకర్షణ కోల్పోతున్నాయి అన్నీని. స్టార్టింగ్ నాయన మధ్యలో వేసావు ఆది, చూడండి ఎలా దిగేస్తున్నాయో గ్రహాలు సూర్యుడు చుట్టూ. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మళ్ళీ ఇవన్నీ ప్రయాణమే వెళ్ళిపోతున్నాయి. ఓకే ఇవన్నీ రాలిపోతాయి టప 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 కిందకి. వెలుగైన క్రీస్తు మరలను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి ఇంకెవరి కోసం నరులకు నివాసయోగ్యంగా ఆనాడు చేశాడు. నిరాకారంగా ఉన్న దీనిని ఒక ఆకారాన్ని తెచ్చి దేవుని ఆకారాన్ని నీకిచ్చి నిరాకారముగా ఉన్న ల్యాండ్కు ఒక ఆకారాన్ని తెచ్చి దేవుని ఆకారం నీకిచ్చి ఈ ఆకారంలో నీ ఆకారాన్ని పెడితే వికారం చేసావు కదయ్యా ప్రకృతిని, సర్వనాశనం చేసావు కదయ్యా. నీ ఆకారానికి నీ బాడీకి నీ అందానికి నీ మెరుపుకి నీ డబ్బుకి నీ అంతస్తుకి నీ అధికారానికి సర్వం నాశనం చేసి పడేసావు కదయ్యా. అందుకే విశ్వం రాలిపోతుంది. ఆపుదాం, నెక్స్ట్ వీక్ పవర్ఫుల్ ఎపిసోడ్స్ విశ్వానికి సంబంధించి వినాలి మీరు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.